ఏపీకి ఓ నిఖార్సైన నేత కావలెను. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అదేంటి, ఇప్పటికే తామర తంపరల నేతలుంటే వేకెంట్ అని బోర్డు పెట్టారేంటి అంటున్నారా? అయినా నేత కావలెను. ఎలాగంటారా? ఏపీలో ఇప్పటికే ఇద్దరు సీఎం అభ్యర్థులు రోడ్డుపై ఉన్నారు. ఒకరు ఇప్పటికే అధికారంలో ఉన్నారు, మరొకరు సీఎం సీటు కోసం తీవ్రమైన టెన్షన్ పడుతున్నారు. అయితే వీరు కాకుండా అధికారాలకు వచ్చేందుకు కాంగ్రెస్, కుదిరితే కప్పు కాఫీ అన్నట్లుగా బీజేపీ, తమ పరిస్థితి ఏంటో, తాము ఎవరితో జతకట్టి ఊగిసలాడాలో, పనిగట్టుకుని పాకులాడాలో కూడా తెలియని కామ్రేడ్లు. ఇక ప్రశ్నిస్తానని చిక్కు ప్రశ్నల్లో చిక్కుకున్న పవన్, ఇలా అనేకానేక మంది ఉన్నమాట నిజమే. అయితే వీరిలో ఎవరైనా పులుకడిగిన ముత్యం ఉన్నారా? నిఖార్సైన రాజకీయాలు చేస్తున్నారా? ఎవరైనా నేను నిజాయితీ పరుడిని, నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్నానని చెప్పుకోగల కలేజం ఉన్నవారు ఉన్నారా? అంతెందుకు, తాము నిప్పని చెప్పుకునే కామ్రేడ్లే కోటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ఒక్కొక్కరిగా మూకుమెడిగా ఈ నేతల నిజస్వరూపాలు చూద్దాం. ముందుగా సీఎం చంద్రబాబు గురించి జగన్ అడిగితే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఓటుకు నోటు కేసుందని, అందుకే కేసీఆర్కు భయపడి హైదరాబాద్లో 10 ఏళ్లపాటు హక్కున్నా వదులుకుని పలాయనం చిత్తగించి బెజవాడ బాట పట్టాడని, ప్రజలను అబద్ధాలతో తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయన పాలనలో నిజాయితీ లేదని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లేక రోగులు సరైన వైద్యం అందక నానా తిప్పలు పడుతున్నారని, అన్నింటికన్నా ముఖ్యంగా విభజన తరువాత ఏపీ లోటు బడ్జెట్లో ఉందంటూనే విదేశీ యాత్రల పేరుతోనూ, బహుమతుల పేరుతోనూ, పుష్కరాల పేరుతోనూ, ప్రభుత్వ పండుగల పేరుతోనూ ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేస్తున్నారని, తన హెరిటేజ్ సంస్థను లాభాల్లో నడిపించుకుంటూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు పోగేసుకుంటున్నారని, కొడుకు లోకేష్ను దొడ్డిదారిన మంత్రిని చేశారని, తనపై ఉన్న ఓటుకు నోటు కేసులో అమ్ముడుపోయారని, ఇలా లెక్కకు మిక్కిలి ఆరోపణలు వినిపిస్తాయి. ఇక ఇప్పుడు జగన్ గురించి టీడీపీ అధినేత చంద్రబాబును అడగకపోయినా నిజాలంటూ ఏవేవో చెప్పేస్తారు. ఆయన చెబుతున్న దాన్ని బట్టి జగన్ ఓ ఆర్థిక నేరస్తుడు, కులాల కుంపట్లను రాజేస్తాడు, ఫ్యాక్షనిస్ట్లను రెచ్చగొడతాడు, ప్రభుత్వం భారీ ఎత్తున అభివృద్ధి చేస్తున్నా ఏమీ జరగడం లేదని కేంద్రానికి లేఖలు రాయిస్తాడు, ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాయించి నిధులు రాకుండా చేసి రాష్ట్రానికి ద్రోహం చేస్తాడు, వైసీపీ ఓ దొంగల పార్టీ, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచేశాడు, రేపు ఆయనకు ఓట్లేస్తే మీ ఇళ్ళు ఆస్తులు కూడా రాయించేసుకుంటాడు, సీఎం సీటు కోసమే పాదయాత్ర చేస్తున్నాడు, అయినా రాష్ట్రంలో విపక్షం అవసరమా అని చంద్రబాబు అడిగినా అడగకున్నా చెప్పేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వద్దాం. ఓ నీతి నియమం లేకుండా రాష్ట్రాన్ని విభజించింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఒక దశాబ్దం వరకు ఆ పార్టీని ప్రజలు దూరం పెడతారన్నది వాస్తవం. ఒక్కరిలోనూ పాలనా దక్షతలు లేవు. ఆ పార్టీ మట్టిలో కలిసిపోయిన పార్టీ, దానికి పుట్టగతులు లేవు అని కాంగ్రెస్ గురించి చంద్రబాబు సెలవిస్తారు. అదే సమయంలో బీజేపీ నేతలను పరిశీలిద్దాం. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రం కోసం తెచ్చిన నేతలు లేరు. బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. నేతలు పదవుల కోసం కొట్టుకుంటున్నారు. ఉన్నవారిలో ఒక్కరిలోనూ ఐక్యత లేదు. అసలు వారు బీజేపీలో ఎందుకున్నారా అని ఏడుస్తున్నారు. ఆఖరుగా కమ్యూనిస్టులు, వారి రాజకీయాలపై వారికే నమ్మకం లేదు. ఎవరు కొత్తగా పార్టీ పెడితే వారితో జతకట్టి వారిని కూడా రోడ్డుకు లాగేందుకు ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నాల్లోనే అప్రయత్నంగా పట్టుకోల్పోతూ ఉంటారు. అందరూ ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిస్తూ ఈ కామ్రేడ్లు మాత్రం ఎవరికి వారిగా రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఎవరి సిద్ధాంతాలు వారివి, తూర్పు పడమర, చిట్ట చివరిగా జనసేన. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరికి ప్రజలు, విమర్శకులు సంధిస్తున్న చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో చిక్కుకుపోయాడు. తన సిద్ధాంతం వేరంటాడు, కానీ అసలు సిద్ధాంతమే లేని పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాల పాలన బాగుందని భజన చేస్తాడు. తన లైన్ వేరంటాడు. అసలు ఏ లైనో లేకుండా చందరవందర గందరగోళంగా ఉండి మళ్ళీ ఎన్నికలు జరిగితే పవర్లోకి వస్తామో లేదో అని కొన్ని పార్టీలకు జై కొడతాడు. జగన్కు అధికార దాహం అంటాడు. మరో 30 ఏళ్ళు తాను సీఎంగానే ఉండాలని తప్పించే చంద్రబాబు భేష్ అంటాడు. మరి ఇలా ఇన్ని లోపాలు, వైరుధ్యాలు ఉన్న నేతలు ఏపీకి అవసరమా మీరే చెప్పండి. అంటే ప్రజలు ఇలా అంటున్నారు, ఏపీని ఏపీగా ఉంచగలిగితే చాలు, సింగపూర్ అక్కర్లేదు, 45 ఏళ్లకే పెన్షన్లు మాకొద్దు, మేం సోమరులం కాదు, ఉచిత ఇసుక మాటున దందాలెందుకు, నిజాయితీగా అమ్ముకోండి, బెల్ట్ షాపులు ఎత్తేసి రోడ్డుకో 4 బార్లు అవసరమా, కేంద్రంతో సాగిలపడడం, మోకరెళ్లడం ఎందుకు, నిజాయితీగా పోరాడి సాధించండి. ఉదాహరణకు దివంగత జయలలితలాగా మా పిల్లల చదువులకు ఏ రియంబర్స్ వద్దు, నిజాయితీగా ఫీజులు నిర్ణయించండి, అయినదానికి కానిదానికి ఆర్భాటపు ప్రచారం వద్దు,
నిజాయితీగా రాష్ట్ర పరిస్థితిని వివరించండి. అందరికీ పట్టెడన్నం పెట్టే పథకాలు పెట్టండి. అనుచితాలు వద్దు. సో మరి ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు చెప్పిన నేతల వల్ల సాధ్యమా? కాదు. కాబట్టి ఏపీకి నిఖార్సైన నేత కావలెను. ఇప్పుడేమంటారు?